అసలు ఈ డ్రెస్సులు అసలు ఎందుకు ఈ మేము సడన్గా ఈ ఆత్మపరిలో మారడానికి రీజన్స్ ఏంటి అనేది నేను ఫస్ట్ మేము అనుకున్న చెప్పాలి. మాకు అన్నం లేని వాళ్ళు కడుపునుండి అన్నం వచ్చింది, పేరు లేని వాళ్ళు పేరు ప్రతిష్టలు వచ్చినాయి, నంద్యాబడ్స్ వచ్చినాయి, పేరు డబ్బులన్నీ వచ్చినాయి, లోపల భయం దాంతో అహంకారం కూడా వచ్చింది, అహంకారం కూడా వచ్చింది. అంటే నేను చేస్తున్నానన్న భావన కొంచెం లోపల తలుస్తుంది అప్పుడప్పుడు. మీరు సూపర్ సూపర్ అని ఆడియో ఫంక్షన్ మాట్లాడుతారు, వాళ్ళు మాట్లాడుతు ఓ ఇదంతా నేను చేసే ఇదంతా చేస్తున్నామేమో అని దేవుడు కొంచెం దూరం అవ్వడం మొదలుపెట్టాం. అంటే నేనే చేస్తున్నాను అనే భావన తెలియకుండా మనిషి ప్రతి మనిషికి వస్తుంది, బట్ కనుగొనాలి, కనుగొనాలి దాన్ని సూక్ష్మంగా కనుగొనాలి. అట్లా నేను చేస్తున్నాం అనే టైంలో రెండు ముట్టికాయలు పడ్డాయి మా. ఏంటి ముట్టికాయలు? అది ఫ్యామిలీలో, ఫ్యామిలీలో మా షూటింగ్ స్ట్రైక్ మేము చెన్నై యూనియన్ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ యూనియన్కు మధ్య గొడవలో ప్రసన్న ఇలాంటివి జరిగింది కొన్ని జరిగిన దానిలో ఒక 6 మంత్స్ మమ్మల్ని బ్లాక్ చేశారు. అవును, బ్లాక్ చేశారు, నాకు గుర్తుంది. ఎస్, గుర్తుంది కదా. సైకిల్ కూడా అప్పుడు అసలు ఏం జరిగిందండి? అప్పుడు ఏమి లేదు, మేము అంతర్ ప్రయాణంకి వెళ్ళినప్పుడు అర్థమైంది ఓ దాని మీద రాగం, ఓ దాని మీద ద్వేషం పెంచుకున్నాం. ఈ ఈ ఘర్షణే ప్రాబ్లం జరుగుతుంది. ఎక్కడో ఒకదాని మీద రాగం, ఒకదాని మీద ద్వేషం పెంచుకున్నందు వల్ల అంత బ్లాక్ అవ్వాల్సి వచ్చింది. వచ్చింది ఏంటో రాగం, ఏంటో ద్వేషం. చెన్నై మీద రాగం, ఇక్కడ యూనియన్ ఇక్కడ ఇక్కడ యూనియన్ మీద ద్వేషం పెంచుకున్నాం. ఎట్లా? ఎందుకంటే ఇక్కడ యూనియన్ మీద ద్వేషమేం కాదు, చెన్నైలో మేము మెంబర్షిప్ అప్పుడు అక్కడ వాళ్ళు ఫైటర్స్ ఉంటే మన జీవితం బాగుంటుంది, ఎక్కడికి వస్తే ఫైటర్స్ మనం అనుకున్నట్టు లేరు, భయం ఉండేది, ఓడిపోతామని భయం. భయం సినిమా కోసమే, వేరే ఉద్దేశం సినిమా కోసమే. అంత క్వాలిటీ ఇవ్వలేమేమో, వల్ల అంత క్వాలిటీ ఇవ్వలేమేమో అనే భయంతో ఉండేవాళ్ళు. అలా ఆలోచనలోనే కొంచెం ఈ నేను మా ప్రొడ్యూసర్కి అప్పుడు గురుగారు దాసర్ గారు పెద్ద ఆ తర్వాత తెలిసింది నువ్వు ఓడిపోవటానికి, నువ్వు గెలవటానికి అని. అప్పుడు ఇఫాస్నాకి వెళ్ళి, నాగార్జున సాగర్ ఇఫాస్నాకి వెళ్ళి ఏం అర్థంగా కనిపిస్తులో 10 డేస్ మౌనం క్లాస్కి. ఎక్కడ? నాగార్జున సాగర్ దగ్గర ఉంది. నాగార్జున సాగర్ ఇఫాస్న అని ఒక బుద్ధ భగవాన్ దగ్గర అని చెప్పి ఉంటుంది, అది గోయంగ గారిని పెట్టారు అనమాట. 10 డేస్ కంప్లీట్ మౌను, ఊరు ఇన్నర్ ట్రావెల్ చేయాలి, మాట్లాడకూడదు, మా ఇద్దరిని కూడా ఒక పక్క పక్కన పెట్టారు అనమాట. ఓకే, అక్కడికి వెళ్ళి నాకు అర్థమైపోయింది లోపల ఇటుండా కెమెరా బయట కెమెరా మా మీద తిప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మా మిస్టేక్లు అర్థమైంది, ఓహో వీటన్నిటికి కారణం మేమేనా సంగతి మేము అర్థమైంది. ఇప్పుడు అంటే అప్పుడు మనకి ఈ ఆత్మ పయనంలో కొంచెం పయనించి ఎంత కూడా ఏదో మనం చేస్తున్నామని బెమ్మలో కొంచెం అహంకారం ఎదిగింది. ఇది నీకు అంత సీన్ లేదు రామలక్ష్మణ ఏలుముద్రగాడులరా, మీరు అలాగే నీ వెనక ఒక నడిపిస్తుంది, నువ్వు తోలుబొమ్మలాగా ఆడుతున్నావు అన్న సంగతి క్లియర్గా పిక్చర్ అర్థమైంది. అర్థమైపోయింది, ఓహో అప్పుడు అన్వేషణ ఇన్నర్ ట్రావెల్ చేసుకుంటూ గురువుల్ని, ఇషా ఫౌండేషన్ అందరు గురువులకి ట్రావెల్ చేసుకొని, ఇదేదో ఒక నాటకంలో ఒక పాత్రధారులమే కొన్ని రోజులు అని సంగతి అర్థమైపోయింది. ఇచ్చిన పాత్రను కరెక్ట్గా కరెక్ట్గా చేస్తూ నేను చేస్తున్నావు అనుకోవద్దున్నాను, అనుకోవద్దు అన్న సంగతి అర్థమయ్యి సినిమా అర్థమయ్యి సినిమా అర్థమయ్యి. మీరు ఇప్పుడు రామలక్ష్మణ్ సూపర్ మాస్టర్ అని అంటున్నారు కదా, ఆ కొన్నాళ్ళ తర్వాత సూపర్ మాస్టర్ అని ఉండదు, హాఫ్ ఇయర్ కూడా ఉండదు. ఎందుకంటే ముందు వాళ్ళు కూడా అట్లా అనుకుని సూపర్ అనుకున్నారు, లాస్ట్లో సూపర్ లేకుండా పోయింది కదా, అట్లా మనకు ఉంటుంది అన్న సంగతి ముందుగానే గుర్తించాం. ఎస్, అర్థమైందా? అందుకని హ్యాపీగా ఈ ఆత్మ పైనలో పయనిస్తూ ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళ డైరెక్టర్ ఎవడన్నా ఉంటే వాళ్ళు పిలిస్తే వాళ్ళకి వెళ్ళేది పని చేస్తూ మాకు నచ్చిన పని చేస్తున్నాం. మా సన్ను ఇప్పుడు బయట మాస్టర్గా మాతోటి రైట్ హ్యాండ్గా వచ్చాడు. ఓకే, అప్డేట్ వర్షన్, అప్డేట్ రామలక్ష్మణ్ అప్డేట్ వర్షన్, రామలక్ష్మణ్ నుంచి అప్డేట్ వర్షన్, అప్డేట్ వర్షన్. ఎన్ని మాటలు అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేనే రాసిన తప్పితే మీరు ఏమి మాట్లాడలేకపోయారు. మాట్లాడలేము, చెప్పలేకపోయారు బిగినింగ్ కదా, ఏం లేదు చెప్పడానికి కానీ మాట్లాడడానికి. అందుకని మీరు లాస్ట్లో అడిగారు మీ గోల్ ఏంటి, లాస్ట్లో మీ లక్ష్యం ఏంటి అని అడిగారు కదా. అవును, ఈ వైట్ డ్రెస్లు ఏంటని లాస్ట్కి, ఇది మా తాతగారు వేసుకునేవాళ్ళు ఊర్లో ఉండగా, మా తాతగారు వేసుకునేవాళ్ళు ఈ ముతక ఈ డ్రెస్ ఇది. ఓకే, ఇది ఇది 2 డ్రెస్సులే కుట్టించేవాళ్ళు, దానికి ఇస్త్రీ ఉండేది పాడ ఉతికి వేసుకుంటా ఉండేవాళ్ళు. మేము ఇస్త్రీ చేసాం, కొంచెం ఇస్త్రీ చేసాం, ఇస్త్రీ ఉండేది కాదు, ఇది అప్డేట్ వస్తుంది, ఇస్త్రీ చేస్తున్నాం, ఇది అప్డేట్ వస్తున్నాం. లాస్ట్కి మేము అనుకున్న గోల్ ఏంటంటే, మా లక్ష్యం ఏంటంటే, మా ఇన్నర్లో ఉన్న థాట్ ఏంటంటే, ఒక భూమి గొప్పతనం, ఒక నీరు గొప్పతనం, ఒక గాలి గొప్పతనం, ఒక ఆకాశ పంచిభూతల గొప్పతనాన్ని గురించి బాగా మేము ట్రావెల్ చేసాం. పంచిభూతల ఆధారంగానే ఈ దేహం మనం తయారయ్యింది.
వాటిని తీసుకొని నడుతున్నది ఇది నేనంటుంది నేనంటుంది నేను మాట్లాడుతున్నా నేను చూస్తాను అంటుంది ఎవరు నువ్వు మాట్లాడుతుంది అవి లేకపోతే ఒక మళ్ళీ గాలి కొంచెం ఆగితే నువ్వు గాలి ఒక రోజు అలిగింది అనుకో సండే నేను కొట్టున్నాను అనుకో అయిపోయి సినిమా క్లోజ్ మా అమ్మగారికి ఏదో ఆప్ బాగాలేకపోతే యాక్సిజన్ ఇది పెట్టారు యాక్సిజన్ ఏమంటారు దీన్ని ఆక్సిజన్ పెడితే అది గంట గంట 6 వేలో 10 వేలు వేసారు అంటే ఇప్పుడు మన 50 కదా బట్ ఎన్ని గంటలు మనం పిలుచుకుంటాం ఎన్ని గంటలు పిలుచున్నా ఎంత అప్పు ఉండ అందుకని నేను అప్పు చాలా ఉన్నాను సంగతి గురించి చేద్దాం జనాన్ని ఎస్ అమ్మా భూమి మీద భూమిలో ఆహారం తిని బతుకుతున్నాం గాలి పీల్చుకొని బతుకుతున్నాము మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంచెం ఈ షూటింగ్ సమయం మాకు రిటైర్మెంట్ ఇస్తే మాకు ఓపిక ఉంటే ఆయన అనుగ్రహం ఇస్తే ఆయన 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 సిగ్నల్ ఇస్తే కాలి నడకలతో నడవాలని మా కోరిక నడిచి ప్రతి విలేజెస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్నదమ్ముల రిలేషన్స్ ఫ్యామిలీ ఈ ప్రపంచం అనే నాటకంలో మనం కొన్ని రోజులు ఉండేవాళ్ళు కుట్లాట గొడవ టైం వేసేసుకోదు వేసేసుకోదు డ్యూరేషన్ లేదు నీకు డ్యూరేషన్ లేదు బాలకృష్ణ అంట గౌతమ బుద్ధ సార్ అంటాడు శరణమా రణమా అని సమయం లేదు మిత్రుడు అంటారు ప్రతి క్షణం మనం ఆలోచించుకోవాలి సమయం లేదు మనకి మన ఏజీ అంత మన కేజీ అంత ఆలి గారు అంటారు చెప్పమంటే సార్ మనకి పుట్టిన కాడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే శ్మశానంకి వెళ్తున్నాం అంటే ప్రయాణం నాటకం ఇది ఈ నాటకాన్ని ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఆనందంగా ముగిస్తే హ్యాపీగా తప్ప వాడలాంటోడు నేను వాడిన వదలను ఈ నదలను ఉండను నిన్ను వదలదు నిన్ను వదలారు